శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే కాకి. బలగం సినిమాలో కాకి అనే ఒక్క పక్షిని మన ఆచరణలో భాగంగా చూపించారు. అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకి మాత్రం ఆ గౌరవం దక్కింది. ఎందుకంటే కాకి కాలజ్ఞాని అంటారు. వేగువ జామునే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతము కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరిని తట్టి లేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలిసి ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా మెసిలేదే కాకి. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. ఆడకాకి మొగ కాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పుకోదగ్గ విషయం. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమికూడి సంతాపంని తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరి మంచి ఆచరణ కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కూడా కాకులదే. అంతేకాదు, సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. కాకులు లేని ప్రదేశం లేదు. ఈ భూమిపై కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటావృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే కాకులు దూరని కారడివి అంటారు. కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, తుఫాను వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయటకు ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. దాన ధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేతితో కాకిని తోలని వారిగా ఉదాహరిస్తూ ఉంటారు. భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు. మానవ జీవన పరిమాణాల్లో కొన్ని తరాలను గుర్తుపెట్టుకునే సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి. ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు. కూజాలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకికి. భారతీయుల సనాతన ధర్మ విశిష్టత, ఆవశ్యకత నేటి జనం ఆచరించవలసినవే. సంఘ జీవనం, సేవా తత్పరత, మంచి స్నేహభావాలతో ఈశ్యా దేశాలు లేకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాం. ఇది విన్నాక కాకి జీవనంలో ఎంత తాత్వికత, ఎంత లోతైన అర్థం ఉందా అనిపించింది కదూ. సో ఇదండి కాకిని కాలజ్ఞాని అనడానికి కొన్ని ఉదాహరణలు. ఇట్లు శివసాయి గ్రూప్స్. థ్యాంక్ యూ టు ఆల్. నేను మీ దివ్య కిరణ్. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.